సరే ఈ కథ అనుకున్నప్పుడు వాళ్ళని ఏమైనా అప్రోచ్ అయ్యారా? సారీ, ఈ కథ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు వాళ్ళని కలిసి ఇలా రైట్? ఆ బ్రదర్ సిస్టర్ ని కలవలేదు నేను, మిగతా వాళ్ళందరినీ కలిసాను. ఎందుకంటే ఆ బ్రదర్ సిస్టర్ మీ ఇన్నోసెంట్, మేము ఏం చేయలేదన్న స్టాండ్ లోనే ఉన్నారు. కానీ ఆల్ ద ప్రూఫ్ ఇస్ దేర్ అండ్ వీళ్ళిద్దరు ఎలా తప్పించుకున్నారు, అసలు ఎలాగ ఏమైంది, వీళ్ళు ఎక్కడికి తప్పించుకున్నారు, మళ్ళా ఎలాగ భారతదేశానికి వచ్చేసారు అనేది మీకు టువర్డ్స్ ఎండ్ తెలుస్తుంది. ఈ కథ ఫస్ట్ డ్రాఫ్ట్ ని రాశాను. రాసినప్పుడు నాకు చాలా దీంట్లో లిబర్టీస్ తీసుకున్నా, ఎందుకంటే గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఒరిజినల్ కథ అయితే ఇంకోసారి చెప్తాను, ఇట్ విల్ షాక్ యూ. బట్ ఈ కథకి మెయిన్, ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఈ ఎపిసోడ్లో హీరోగా చూడాలనుకుంటే మీరు ఈ స్కామ్లో సునీల్ శెట్టి గారి క్యారెక్టర్. భారతదేశం పరువు పోతుంది, భుజాల పైన వేసుకొని, అతను ఉద్యోగం పోయినా పర్వాలేదని అతను భుజాల పైన వేసుకొని ఇతను ఇన్వెస్టిగేట్ చేశాడు. సో హీఈస్ అ ట్రూ పేట్రియట్. సో అతను దానిపైన యూనో వెన్ యూ సీ ద మూవీ యూల్ అండర్స్టాండ్. సునీల్ శెట్టి ఏ రోల్ అయితే ప్లే చేస్తారో ఆ పోలీస్ని కలిసారా? చెప్పకూడదు. బట్ అన్అఫీషియల్గా మీరు చూసారంటే, మీరు గూగుల్ చేశారంటే అతని పేరు ఉంటుంది, అతను డీసీపీ. సో సి, ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు. నేను ఎవరి చరిత్ర అయినా ఊరికే చేసినా ఏదైనా లేదు. అమెరికాలో చేసేటప్పుడు వెన్ వి ఫస్ట్ స్టార్టెడ్ ఆఫ్ నేను చాలా నేర్చుకున్నాను. మీరు ఏదైనా ఈ కథ రాసేటప్పుడు ఏదైనా ఆర్టికల్ని బేస్ అయ్యి కూడా చేస్తే ఆర్టికల్ రైట్స్ కొనాలి మీరు. ఇప్పుడు రేపు ఆ బ్రదర్ సిస్టర్ నన్ను సూ చేస్తే మొత్తం ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అక్కడ వాళ్ళకి ఇన్సూరెన్స్ వేయాలి, ఇన్సూరెన్స్ సినిమాకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చాలా తతంగం ఉంది. ఆ ఇన్సూరెన్సే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద మూవీ బడ్జెట్ అయిపోయింది నాకు, అక్కడి నుంచి టెక్నీషియన్స్ రావడానికి అంత. సో దేర్ లాట్ నేర్చుకున్నా. కానీ ప్రొఫెషనలిజం వాళ్ళది ఇంకా స్మూత్ ఆఫ్ ప్రాసెస్. బిగినింగ్ ప్రీ ప్రొడక్షన్ విపరీతంగా చేస్తారు. ఇక్కడ ప్రాబబ్లీ 5% ఆఫ్ ద ఫిల్మ్స్ చేస్తారు అనుకుంటా అంత ప్రీ ప్రొడక్షన్. సో రేపు నాకు ధైర్యం ఉంటే, నాకు రేపు పెద్ద బడ్జెట్లు తీసేటప్పుడు ఐ వుడ్ లవ్ టు గెట్ గుడ్ ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటాను నేను అక్కడి నుంచి. అంటే మన దృష్టిలో ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేవాడు, వాళ్ళ దృష్టిలో డబ్బులు పెట్టేవాడిని స్టూడియో ఫైనాన్షియర్ అంటారు. సో ప్రొడ్యూసర్ని కూడా వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు జీతం ఇచ్చి పెట్టుకొని మొత్తం ఎగ్జిక్యూట్ చేయంటారు. సో అక్కడికి ఇక్కడికి అదే తేడా. ఫస్ట్ డ్రాఫ్ట్ స్టోరీ మీరు రాశారు, ఆ తర్వాత ఎలా డెవలప్మెంట్స్? తర్వాత సి డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒక డ్రాఫ్ట్ వచ్చింది. దాని తర్వాత తెలుగుకి నేను డైమండ్ రత్నబాబు గారి హెల్ప్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు మెయిన్గా ఐ బిలీవ్ ఇన్ సెంటిమెంట్స్ అండ్ అది కొంచెం స్ట్రాంగ్గా చేయడం జరిగింది స్టోరీ డెవలప్మెంట్. ఇంకోటి కూడా ఏంటంటే, ఈ మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ నాకు కాజల్కి లాస్ట్లో క్లైమాక్స్లో, దట్ ఈజ్ మై ఫేవరెట్ సీన్. ఆ సీక్వెన్స్ అన్నింటిలోకి దట్స్ మై ఫేవరెట్ సీన్. 90% ఆఫ్ ద మూవీస్ టూ ఇన్సిడెంట్స్, 10% లిబర్టీస్ తీసుకున్నాం, లేకపోతే మరి డాక్యుమెంటరీ రా ఉంటుంది.